అనంతపురం జిల్లా అధికార పార్టీలో మంత్రి పదవుల రేసు హీటెక్కిస్తోందా? ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు సై అంటే సై అంటున్నారా? పదవి కాపాడుకోవడానికి సిట్టింగ్ మంత్రి వేస్తున్న ఎత్తులేంటి? అమాత్య పదవి కోసం ఆ మహిళా ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలేంటి? ఈ ఇద్దరు నేతలు కర్ణాటక రాష్ట్రంలోని పీఠాధిపతులు, పొలిటికల్ లీడర్లనే నమ్ముకున్నారా? అసలు మంత్రి పదవికి పీఠాధిపతులకు ఏంటి సంబంధం? నేతల ఎత్తుల వెనుకున్న ఓ ఓపెన్ సీక్రెట్ ఏంటి? అనంతపురం జిల్లాలో మంత్రి పదవుల కోసం ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరిలో పోటీ నెలకొందా? పదవి కాపాడుకోవడానికి సిట్టింగ్ మంత్రి ప్రయత్నాలు ముమ్మరం చేశారా? సామాజిక వర్గ సమీకరణాలను చూపి ఆమె మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నారా? ఇద్దరు నేతలు కర్ణాటకలోని పీఠాధిపతులనే నమ్ముకున్నారా? ఇంతకీ మంత్రి పదవులకు పీఠాధిపతులకు ఏదైనా సంబంధముందా? అనంతపురం జిల్లా వైసీపీలో మంత్రి పదవుల పందేరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బలమైన కురుప సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతుండటం హాట్ టాపిక్ అయింది. విచిత్రం ఏంటంటే ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనే పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి పొందిన మాలగుండ్ల శంకరనారాయణ. మంత్రులందరినీ తొలగించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో ప్రస్తుతం మంత్రుల గుండెల్లో దడ మొదలైంది. అయితే ఎలాగైనా జగన్ను ఒప్పించి పదవుల్లో కొనసాగడానికి కొందరు మంత్రులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందులో శంకరనారాయణ కూడా ఒకరట. బలమైన కురుబ సామాజిక వర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన శంకరనారాయణ జగన్ తొలి మంత్రి వర్గంలోనే ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు అదే సామాజిక వర్గం బలం చూపించి అమాత్య పదవిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదట. కానీ కురుబ సామాజిక వర్గానికి చెందిన కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషాచరణ శ్రీ ఇప్పుడు శంకరనారాయణకు పోటీ వస్తున్నారట. కొత్త వారికి అవకాశం ఇస్తామని జగన్ ప్రకటించడంతో కురుబ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి దక్కించుకోవాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. పైగా ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మంత్రి పదవి ఇస్తే అటు కురుబ ఇటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయంటూ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అధినేత జగన్ ను ఒప్పించేందుకు ఎమ్మెల్యే ఉషాచరణ శ్రీ కర్ణాటకలోని పీఠాధిపతులనే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. వారితో జగన్ పై ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ సైతం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రంగంలోకి దించారట. కురుబ సంఘం నేతలతో కలిసి సిద్ధరామయ్య వద్దకు వెళ్లి జగన్ పై ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మంత్రి శంకరనారాయణపై పెనుకొండ నియోజకవర్గంలోని అధికార పార్టీ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. మున్సిపల్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మొండి చేయి చూపించారనే ఆగ్రహంతో వారంతా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాచరణ శ్రీపై సైతం నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎంపీ తలారి రంగయ్యకు చెందిన సామాజిక వర్గం వారు, ఎంపీ అనుచరులు ఉషాచరణ శ్రీపై ఆగ్రహంతో ఉన్నారట. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎంపీపీ, మరికొంతమంది ముఖ్య నేతలు బహిరంగంగానే ఆమెపై అక్కస్సు వెళ్లగక్కారు. మంత్రి శంకరనారాయణ హిందూపురం పార్లమెంటు పరిధి నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఆయన జిల్లాక పుట్టపర్తి సత్యసాయి జిల్లాలోకి వెళ్లింది. ఇక ఉషాచరణ శ్రీ అనంతపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మహిళా కోటా కింద మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అంతేకాదు, ఏకంగా అత్యంత కీలకమైన హోంశాఖను పొందేందుకు ఎమ్మెల్యే భర్త పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసం అమరావతిలోనే తిష్టవేసి పైరవీలు ముమ్మరం చేశారట. మరి అధిష్టానం మనసులో ఏముంది? సిట్టింగ్ మంత్రికే మరో ఛాన్స్ ఇస్తుందా, లేక అదే సామాజిక వర్గానికి చెందిన ఉషాచరణ శ్రీకే మంత్రిగా అవకాశం ఇస్తుందా అనేది చూడాలి.